నిజామాబాద్కి చందా నగర్కి ఒక విశేషం మీ లలితా జ్వెలరీ నిజామాబాద్కు వచ్చేసింది చందా నగర్కు వచ్చేసింది లలితా జ్వెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా ఆదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటే ఉదాహరణ ఇప్పుడు ఆల్రెడీ అందరికి తెలిసినటువంటి ఒక విషయాన్ని నేను చెప్తా జబర్దస్త్కు సంబంధించి కెవు కార్తిక్ అనేటువంటి ఒక అబ్బాయి ఉంటాడు వాళ్ళ మదర్కి క్యాన్సర్ రెండు జనవరిలో క్యాన్సర్ వచ్చింది డాక్టర్లు మూడు నెలలు అని చెప్పారు స్టిల్ త్రీ ఇయర్స్ కంటిన్యూ అవుతుంది ఇంకా ఉంది ఆవిడ నేను ఒక పూజా కార్యక్రమాన్ని రూపాయి తీసుకోకుండా చేయించిన అబ్బాయికి సింగిల్ ఎన్పి తీసుకోకుండా జబర్దస్త్ కెవు కార్తీక్ వాళ్ళ మదర్కి నేను ఒక ప్రోగ్రామ్ చేయించిన లైఫ్ థ్రెట్ లేకుండా ఉండడానికి ఆమె ఇంకా ఉన్నారు ఎందుకంటే ఇది బయటికి తెలుసు కాబట్టి మాట్లాడుతున్నా సీక్రెట్ కాదు కాబట్టి ఆల్రెడీ ఆయన చాలా షోలలో చెప్పుకున్నాడు కాబట్టి మాట్లాడుతున్నా లేకపోతే చెప్పను పేరు అట్లా చాలామంది క్యాన్సర్ పేషెంట్ ప్రొసేజ్ రిలేటెడ్ పేషెంట్ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు తొంభై సంవత్సరాల వాళ్ళు కూడా ఇంకా స్టిల్ గోయింగ్ చా తోపు సినిమా ఇండస్ట్రీ తెలుగు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు అందరికీ అప్పించేటువంటి వాడు ఒక వ్యక్తి నిజామాబాద్కు సంబంధించిన వ్యక్తి వైశ్యులు రెండు వేల తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ సీఎంగా కాడు అని నేను కామెంట్ చేసినప్పుడు రెండు వేల పదిహేడు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు నేను ఒక టీవీ ఛానల్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక మూడు గంటలు నన్ను అమ్మనా నాభూతులు తిట్టారు మరి కాలేగా మన ఎన్నికల్లో కాలేదు మెక్స్ట్ అవుతాను నెక్స్ట్ అవ్వడం కాదు అన్నిటికంటే ముఖ్యమైన విషయం అసలు ఆయన సీఎం అవుతా అని చెప్పడానికి నేను కారణం నా ఉగాది ఇంటర్వ్యూలో ఈ సంవత్సరం ఉగాది ఇంటర్వ్యూలో నేను ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు వాడినో వీడినో సీఎం చేయడానికి రాలేదు మీరు సీఎం కావడానికి వచ్చారు అది మాట్లాడండి ఫస్ట్ అని చెప్పిన నేను అందుకని వారం తర్వాత స్టార్ట్ చేసిండు ఆయన ఏమని నేనే సీఎం అయితే సార్ నాకు అవకాశం ఇవ్వండి అని సో ఫస్ట్ మనకు ఎజెండా ఉండాలి మనకేం కావాలి అని ఒక ఎజెండా ఉండాలి దాన్ని బేస్ చేసుకొని మన యొక్క ఫ్యూచర్ ఉంటుంది మన గోల్స్ ఏంది ప్రతి ఒక్క అసలు ఎంత కలియుగంలో ఎంత ఎక్స్ట్రీమ్ అన్న మనం కళలు కనవచ్చు వాటిని సాధికారం చేసుకోవచ్చు ఇప్పుడు ఒకప్పుడు నువ్వు ఒక దగ్గర పనిచేసేదానివి ఇవాళ నువ్వు ఒక లెవెల్కి వచ్చినావు రేపు పొద్దున నువ్వు వెయ్యి మందికి ఓనర్ అయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఆమె రైట్ అంటే నేను చూస్తున్నా కదమ్మా కళ్ళ ముందు ఇప్పుడు నాకు తెలిసి అయితే మనం ఒక పది పది పదకొండు సంవత్సరాల నుండి పరిచయం సో ప్రతి మనిషి నేను నార్మల్గా ఉన్నప్పటి నుండి మీకు తెలుసు అంటే నేను నార్మల్గా అంటే ఇంత హడావిడి లేనప్పుడు మీకు తెలుసు నేను అప్పటి నుండి ఇప్పటివరకు నా జీవితంలో వన్ కూడా మారలే ఇప్పుడు మీరు వాళ్ళు వచ్చారు ఎక్కడ కూడా నా పేరు మీకు కనిపించలేదు మీరు చెప్తూ ఉన్నప్పుడు కామాఖ్య దేవాలయంకి సంబంధించి సెక్స్ కూడా అక్కడ ఒక పాట అని చెప్తూ ఉన్నారు హిట్ పాస్ ఎస్ చాలా మంచి ప్రశ్న చాలా మంది అడుగుతారు అంటే కొన్ని విషయాలు ఓపెన్ చేయరు సమాజం ఇప్పుడు పంచమకారాలు పంచమకారాలు అంటే గుర్తుంచుకోవమ్మా మాతోని స్టార్ట్ అవుతుంది అంటే మాతోని స్టార్ట్ అయ్యే ఐదు వస్తువులు అమ్మవారికి సమర్పించాలి ఒకటి మాంసము రెండు మద్యము మూడు మత్స్యము నాలుగు ముద్ర అంటే మేము వేసే ముద్రలు ఐదు మైదునం అంటే సెక్స్ ఇప్పుడు ఉదాహరణ నేను ఒక మంచి రెమెడీ చెప్తా సంతానం లేనటువంటి వాళ్ళకి పాటించండి ఎవరికైతే సంతానం ఉండదో వాళ్ళు కామాఖ్య దేవాలయానికి వెళ్ళి కొండ మీద రూమ్ తీసుకొని ఉండి అక్కడ ఫిజికల్గా కలిసి భార్యాభర్తలు కలిసి దేవాలయానికి వెళ్ళండి దర్శనానికి వెళ్ళి రండి వన్ ఇయర్లో సంతానం ఏర్పడుతుంది షూరా వంద శాతం వెళ్ళొచ్చిన వాళ్ళకి వన్ ఇయర్ తర్వాత జరగకపోతే ఒక రెండు నెలలు అటు ఇటు జరగకపోవడం అనే క్వశ్చన్ లేదు ఆ తర్వాత క్వశ్చన్ లేదు జరగకపోవడం అనే క్వశ్చన్ లేదు అంత పవర్ఫుల్ అమ్మ అమ్మవారు రెండోది మీరు అన్నారు సెక్స్ ఎట్లా మేము పూజ చేసేటప్పుడు ఇప్పుడు నేను చెప్పిన నాలుగు ఫిజికల్గా కనిపిస్తున్నాయి అక్కడ ఏంటివి మాంసము మద్యము ముద్ర ఉంది సెక్స్ ఒకటి ఇట్లా పెట్టుకొని ధ్యానం చేస్తూ అమ్మవారి ముందు అమ్మవారి ముందు ఒక జంట సెక్స్ చేసినట్టుగా భావిస్తూ అమ్మవారికి నివేదన సమర్పిస్తాం అమ్మవారి ముందు ఇట్లా ఇంటనే ఇట్లా ఓమం దగ్గర పెట్టుకొని అమ్మవారు ఎదురుగా జరుగుతున్నటువంటి కార్యాన్ని చూస్తూ ఉంది సృష్టి కార్యాన్ని మా దృష్టిలో ఏది నెగిటివ్ కాదు మీరు సెక్స్ అని మాట్లాడుతున్నారు మాది సెక్సే కాదు మేము మొక్కేదే యోనికి మేము మొక్కేదే యోనికి మా తల్లి నుండి మేము పుట్టిందాన్ని మేము మొక్కుతున్నాం ఇంతకంటే గొప్పతనం ఏం లేదు ప్రపంచంలో మేము అన్నిటికీ అతీతులం ఓకే మేము మొక్కేదే యోనికి కామాఖ్య అంటేనే యోని ఇంకా మాకు ఈ సెక్సులు మా దృష్టిలో అవి లేవు మాకు అక్కడ ఏం దృష్టిలో దైవత్వమే కనిపిస్తుంది అందరు దొంగల్లాగా మాకు కనిపి ఇప్పుడు ఒక అమ్మాయి చిరిగిపోయినటువంటి అంటే చింపుకొని వచ్చిన బట్టలు జీన్స్ నేను చెప్పేది అమ్మాయి జీన్స్ ప్యాంట్ చింపుకొని వస్తుంది టోన్ జీన్స్ ఏమంటారు అమ్మా టోన్ జీన్స్ టోన్ జీన్స్ అమ్మాయిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది కోపం వస్తుంది లేదు ఒకవేళ ఎందుకు ఇట్లేసుకుంది అదే తినడానికి తిండి లేనటువంటి ఒక అమ్మాయి కట్టుకున్నటువంటి చీరలో అదే పాటు చినిగిపోయింది అనుకోండి మీకు ఏమనిపిస్తుంది అయ్యో అనిపిస్తుంది మాకు అయ్యోనే అనిపిస్తుంది ఏది ఈ టోన్స్ వేసుకొచ్చిన అమ్మాయిని కూడా యోని అనిపిస్తుంది అంటే మేము అంత ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయినాం నాకు దానికి దీనికి తేడా కనిపించదు బట్టలు లేకుండా వేసుకున్న అమ్మాయిని చూస్తే ఎట్లా అనిపిస్తుందో బట్ డబ్బులు ఉండి కూడా వేసుకున్నటువంటి అమ్మాయిని చూస్తే నాకు అట్లే అనిపిస్తుంది బికాజ్ నేను యోనికే పూజ చేస్తున్నా నాకు తల్లితో సమానము నాకు ప్రపంచమే తల్లితోని సమానము ఇంకా నేను వేరే వాటి గురించి సెక్స్ అంటే వేరు అంటే వేరు ఇవన్నీ నథింగ్ నా దృష్టి నా దృష్టిలో ఒకటే సమాజంలో మనము కొంతమంది తోపులను తయారు చేయాలి వాళ్ళు సినిమా కింగ్లు కావచ్చు పొలిటీషియన్ కింగులు కావచ్చు బిజినెస్ కింగులు కావచ్చు ఇంకొకరు కావచ్చు తోపులు కావాలి రెండవది యాస్ట్రాలజీ అనగానే ఒక నిర్ణయమే కాదు ఒక ఒక జాతకమే కాదమ్మా నిర్ణయం కూడా యాస్ట్రాలజీయే ఒక నిర్ణయం కూడా యాస్ట్రాలజీయే యాస్ట్రాలజీ ఇస్ నథింగ్ బట్ డెసిషన్ ఓకే మనం తీసుకునేటువంటి నిర్ణయమే మన జాతకం సో నాతోనే చాలా లాంగ్ ట్రావెల్ చేసేవాళ్ళు ఇవాళ జాతకం చెప్పించుకొని వెళ్ళిపోరు ప్రతిరోజు మాట్లాడతారు నాతో మాట్లాడతారు ఒక హీరోయిన్ ప్రతిరోజు మాట్లాడుతుంది ఇవాళ ఈ డైరెక్టర్తో సినిమా చేస్తున్నా చేయాలన్నా వద్దా అని మాట్లాడుతుంది ఇవాళ రేపు పొద్దుననే ఇతని ప్రేమించాలనుకుంటున్నా చేసుకోవాలన్నా వద్దా అని మాట్లాడుతుంది సో కంటిన్యూ ట్రావెల్ చేస్తారు లైఫ్లో అంటే ప్రతి నిర్ణయం ఒక వంద కోట్ల ప్రాజెక్ట్ పెడుతుంది పెట్టాలా వద్దా మాట్లాడుతుంది ఒక పొలిటీషియన్ ఉన్నాడు నేను ఇక్కడ ప్రాజెక్ట్ పెట్టాలా వద్దా అని మాట్లాడుతాడు అట్లా మీరు అన్ని పాజిటివ్గానే చెప్తూ ఉంటారు లేదంటే నెగిటివ్గా కూడా చెప్తూ ఉంటారు సపోజ్ ఎప్పుడైనా సెల్ఫ్ గోల్ అయిన సందర్భాలు ఎవరి వైశ్యాల్లో అయినా ఉన్నాయా మీకు అది మీరు అవుతుంది అని పాజిటివ్గా వెళ్ళమన్న తర్వాత నెగిటివ్గా అయిన సందర్భం లేవు ఇప్పటి వరకు అసలు సక్సెస్ రేట్ ఏమైనా మిస్ అవ్వచ్చు నేను చేసిన పూజలు ఫలించక నష్టం లేదు బట్ లాభం ఉండకపోవచ్చు అంటే నేను నేను ఫేస్ చేసేది నేను చేసే పూజలల్లో బాగా నేను బాగా ఫీల్ అయ్యేది ఏంటంటే ఒక్కొక్కసారి సపోజ్ ఇప్పుడు ఒక రెండు పూజ నాకు తెలిసి ఒక రెండు ఇష్యూలు ఉన్నాయమ్మా ఒక తెలంగాణ పొలిటిషియన్ ఒక ఆంధ్ర పొలిటిషియన్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకు గండం ఉండింది గండం ఉండింది సో ఆ అబ్బాయికి రెగ్యులర్గా యాక్సిడెంట్ అవుతున్నాయి యాక్సిడెంట్ అంటే మామూలు యాక్సిడెంట్ కాదు యాక్సిడెంట్ అయితే కార్ వనికి రాకుండా పోతుంది ఎనిమిది బెలూన్స్ ఉన్న కార్లు కూడా నేను జాతకం చూసి ఇంట్లో థ్రెట్ ఉంది ఒక్కళ్ళొక ప్రాణగండం ఉంది మనం రెబిడీ చేద్దామని చెప్పం అట్లాంటప్పుడు ఏమైతుందంటే ఒక్కోసారి మిస్ఫైర్ అయ్యి ఆ ఇంట్లో పెద్ద మనుషులు చనిపోయే అవకాశం ఉంటుంది ఆ ఇంట్లో ఉన్న ఎయిటీ ఇయర్స్ ముస్లాం చనిపోయింది అట్లనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక పొలిటీషియన్ ఇంటా చేసినప్పుడు వీళ్ళు సేవ్ అవుతారు ఈ నేను చెప్పే చిన్న పిల్లలందరూ సేవ్ అవుతారు ఒక పెద్ద మనిషి ఒక డెబ్భై ఎనభై ఏళ్ళ మనిషి కిడ్నీ ఫెయిల్యూర్తో చనిపోయాడు ఈ రెండు నా లైఫ్లో నేను ఫేస్ చేసిన మిస్ఫెయిల్యూర్స్ మీ మిస్ ఫైర్ అయినాయి ఈ రెండు అది కాకుండా ఇంకొకటి మాత్రం ఏమైందంటే ఒక తనకి జైలుకు పోతాడు అని అతని జాతకంలో ఉంది ఉన్నప్పుడు నేను జైలుకు పోకుండా పూజలు చేయించండి అంటే పూజలు చేసినాం చేసినాక మనం జనరల్గా అంటే ఆశ్చర్యం చెప్తే ఇది ఎవరు నందరో నమ్మరు అన్నది తెలియదు మా టీం అందరం ఉన్నా మేము పూజ చేసినాము చేప ఉండి నేను చేపలు తీసుకొచ్చి నైవేద్యం పెట్టి పూజ చేసాము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ పెట్టినామ పూజలో చేప లెవెన్ లెవెన్ అవుతుంది జనరల్ చేప చచ్చిపోతుంది కదా చేపని తీసుకుపోయి సముద్రం వేసినాం అది ఈత కొట్టుకుంటే వెళ్ళిపోయింది పదకొండు గంటలకు అందరి షాక్ మా టీం అంతా షాక్ అయింది నేను వెంబడే ఫోన్ చేసి చెప్పిన ఇది ఫెయిల్ అయిందండి పూజ ఇట్లా పెట్టిన నైవేద్యం వెళ్ళిపోయింది ఫెయిల్ అయింది మీరు ఆల్టర్నేటివ్ చూసుకోండి అని చెప్పిన జిఎస్టీ కేసులో అరెస్ట్ అయ్యాడు తొంభై రోజులు నడి చేయలే ఎవరు ఒక ఒక బిజినెస్ మ్యాన్ ఫస్ట్ అరెస్ట్ ఇన్ ఆ తెలుగు స్టేట్స్ ఆ తందే ఫస్ట్ అరెస్ట్ జిఎస్టీలో ఓకే ఫస్ట్ అరెస్ట్ సో ఇట్లా ఇట్లా జరిగే అవకాశాలు ఉంటాయి తప్ప ఫెయిల్యూర్ అనేవి మిస్ఫైర్ అవ్వడము లేకుంటే సెల్ఫ్ గోల్ అవ్వడం దాట్ ఈస్ ఇంపాసిబుల్ దట్ ఇస్ ఇంపాసిల్ ఎందుకంటే నేను అసలు ఫస్ట్ చెప్పను ఓకే నేను చెప్పను కాకపోతే పనికి మాలిన విషయాలు వేలు పెడితే అవుతుంది అంటే ఉదాహరణ చిన్న చిన్న వాళ్ళ గురించి ఇంతకుముందు ఏ ఇంటర్వ్యూ అయినా యాంకర్ల గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పేది అంటే అవసరం ఉన్న లేకుండా వాళ్ళు ఏదో టెంప్ట్ చేసి విలేకర్లు అడగడము అడగగా నేను ఏదో టెంప్ట్ అయ్యి చెప్పడము ఏదో అట్లా రాను రాను రాన తగ్గించుకున్నా వాళ్ళ గురించి అంటే మనం చెప్పితే ఒక స్టేజ్ ఉండాలి అంతేగాని చిన్న చిన్న వాళ్ళ గురించి చెప్పొద్దు అని ఫిక్స్ అయ్యింది ఎందుకంటే చాలామంది ఉంటారు కదా రెండోది దాంట్లో డేట్ ఆఫ్ బర్త్లు మిస్ అవ్వచ్చు ఎందుకు మనం రిస్క్ తీసుకోవడం అని ఇప్పుడు కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నా డేట్ ఆఫ్ బర్త్ లేకుంటే వదిలేస్తున్నాను వాళ్ళ గురించి మాట్లాడలేదు ఓకే Right. right.